ఇట్లా రాష్ట్రం సాధిస్తే ఇట్లా చేస్తారని కోపం వచ్చింది. వాళ్ళందరూ అందుకనే ఈసారి అట్లాంటి ప్రాబ్లమే రాకూడదని భారీ మెజార్టీ ఇచ్చారు. అప్పుడు హుందాగా ఉండి ఉండాల్సింది. అప్పుడు కేసీఆర్ ఓ నవీన్ పట్నాయక్ లాగా జీవితకాలపు కంటిన్యూ అయ్యి ఉండేవాడు. కానీ ఆ పని చేయకుండా ఆ తర్వాత నుంచి ఇక మనల్ని ఎవరు కొట్టలేరనే స్టేజ్ వచ్చేసింది. కార్యకర్తలకు విచ్చల విడి స్వేచ్ఛ వచ్చింది. దాని ఫలితం గ్రౌండ్ లెవెల్ కరప్షన్, పొలిటికల్ కరప్షన్, హై లెవెల్ కరప్షన్, అది ఇంకోటి కుటుంబం మొత్తాన్ని రంగంలోకి దించడంతో పబ్లిక్లో ఒక నెగిటివిటీ పెరిగింది. డెవలప్ చేయలేదా? ఖచ్చితంగా ఒక దళిత బంధు అంటే ఇంకా అందరికీ వచ్చిన భోజనం బిగిన్ చేశారు. కానీ రైతు బంధు మంచి పదం, రైతు బంధు అవును. అట్లాగే షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మీలు, అట్లాగే మా ఈ చెరువుల్ని తవ్వించి అంటే చెరువుల్లో పూటికి దీపించి తెలుగుగా తద్వారా చేయటం గానీ ఎట్లాంటి భగీరథ ఫెయిల్ అయింది. ఇంకా అందరికి ఇళ్ళకే నీళ్లు రాలేదు. ఇంకా కాకతీయ సక్సెస్ఫుల్ నడిచింది. అక్కడ ముందు భూగర్భ జలాలు గట్టిగా ఉన్నాయి, పంటలు బాగానే పండుతున్నాయి, బాగుంది. ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా అయితే తప్పడ్డానికి లేదు, అది చూపించుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు 100 ఆశించారు, నేను 40 రూపాయలు చేశాను పని, ఇంకా 60 కూడా చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి అడిగే పద్ధతి హుందాతనంతో కూడిన. బట్ ఆ రూట్లో పోయే తత్వం కేసీఆర్కి తక్కువ. హుందాతన పాలిటిక్స్ ఆయనకి చేత కాదు, కాంగ్రెస్ బ్లడ్ కదా స్టార్టింగ్. కాంగ్రెస్కు ఉన్న అలవాటు ఏంటి? విభజించు పాలించు సిద్ధాంతం. ప్రపంచం మొత్తం మీద ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఏంటంటే, ఈ దేశం మీదకి దండయాత్రలు చేసింది 500 సంవత్సరాల పాటు ముస్లిం రాజులు, 200 సంవత్సరాల పాటు ఫ్రెంచి, డచ్, బ్రిటిష్. అంటే ఈ దేశపు సంస్కృతి మీద వాళ్ళు దాడి చేశారు, ఎక్కడున్న గుళ్ళు కూల్చారు, ఎక్కడున్న అమ్మాయిల్ని ఎత్తుకుపోయారు, ఎక్కడున్నోళ్ళు మతాలు మార్చారు, దౌర్జన్యం చేశారు. దీనివల్ల బాధితులైన హిందువులు బాధించినటువంటి వాళ్ళు ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కదా ఒరిజినల్. కానీ మీరు చూడండి, 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో